కమ్యూనిస్టులు ఎప్పుడైనా కార్మికుల వైపు ఉంటా అంటారు ఇది ఎప్పటి నుంచో సుందరయ్య గారు ఉన్నటువంటి సిద్ధాంతం వేరు ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వేరు ఈ మధ్య మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు ఈ యొక్క కేసీఆర్ గారి తోటి వాళ్ళు ఒక మిలాఖాత్ అయ్యి ఇది చేశారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ప్రతి ఊళ్ళలో కూడా కమ్యూనిస్ట్ ఇన్నాళ్ళు ఉద్యమాలు చేసేది ప్రతి రోడ్డెక్కి ధర్నాలు చేసేది పెట్రోల్ రేటు కానివ్వండి డీజిల్ రేటు కానివ్వండి గ్యాస్ రేటు పెంచిన విషయంలో కూడా ఎప్పుడైనా ధర్నాలు చేసేది ఈ మధ్యకాలం వీళ్ళిద్దరూ మిలకతై పొత్తు కుదిర్చుకున్న కానించి కూడా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ సభ్యులు కానీ సానుభూతి పరులు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారు ఉదాహరణ ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా ఇది కరెక్ట్ విధానం కాదని వాళ్ళలో వాళ్ళే ఒక లొల్లి పెట్టుకొని పూర్తిగా బయటకు వచ్చేసే సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాము అందుకని ఇది ఏదేదైనా ఒక అధికార పార్టీతోటి ఈ కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోవడం సరైన విధానం కాదని అని చెప్పేసి ఈరోజు పల్లెటూరులో అనుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట ఇది ఎందుకంటే ఒక కమ్యూనిస్టులు బూర్జో పార్టీ ఎప్పుడు పెట్టుకోకూడదు ప్రతిపక్షంగా నిలబడాలి వాళ్ళకి సీట్లు రావచ్చు రాపోవచ్చు ప్రతిపక్షం రోడ్డు మీద ఎప్పుడు ఎక్కాల్సిన పార్టీలు అవి కానీ ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ అంటే ఒక అవదూరపడి కమ్యూనిస్ట్ అంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి అనుకుంటారు ఇది సరైన విధానం కాదు వాళ్ళు ఇప్పటికైనా దయచేసి మార్చుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు కనుక మద్దతు ఇస్తే సరే వాళ్ళు కూడా సమస్యత స్థానం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు కానీ అధికార పార్టీతో వాళ్ళకి ఏముండదు వాళ్ళకు ఉన్నటువంటి ఆ 4 సీట్లు కదా 4 ఓట్లు కూడా రావచ్చే పరిస్థితి లేదు ఈ మధ్య అధికార పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు వాళ్ళు కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయినాయి అని చెప్పారు అది నిజ సత్యం వాళ్ళు చెప్పింది కూడా కమ్యూనిస్ట్ ఓట్లు వేసే రోజులు ఏనాడో పోయినాయి కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు పునరాయిత ఆలోచించుకొని ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ అధికారం కాకుండా ప్రతిపక్షం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే బాగుండదు అనేది ప్రజల యొక్క ఆలోచన అందుకనే దొరల పార్టీ కాబట్టి వాళ్ళు పోకూడదని వాళ్ళు అసలు దొరల నుంచి గడి దొరల నుంచే వాళ్ళు ఎడగొట్టినట్టు భూస్వాముల కానుంచి కమ్యూనిస్టులు వ్యతిరేకించుకొచ్చినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ భూస్వాములు అంటే వ్యతిరేకం పేదల పార్టీ అని చెప్పుకుంటారు మళ్ళీ మీరు పోయి భూస్వాములు అయిపోబడి దొరల్ని పట్టుకొని మళ్ళీ దొర కొంగులకే చేరుతారు తప్ప ఇది కరెక్ట్ కాదనే చెప్పేసి మేము అనుకుంటున్నాం.